కమిటీ అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు? మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ డెట్ 438,728 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు, 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 248,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మాదిరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 974,556 కోట్లు ఇప్పటికి తేలిన అప్పుడు. ఇంకా తొవితే ఎంత వస్తుందో నాకు తెలియదు, నేను ముందే చెప్పా. ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉంది మాది కూడా ఉందని, కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తాకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి, పిల్ల చేస్తవద్దు. లెక్కలు లెక్కలే, ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు, ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో